పార్టీ కార్యాలయంలో ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకి ఇచ్చిన పదవికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతి పరుడంటూ ధ్వజమెత్తుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఓకే, ఈ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి నెల్లూరు జిల్లా నాయకులకు అందరికీ, నాకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా అనౌన్స్ చేసిన దానికి కృతజ్ఞతలు తెలుపుతూ, నా ఈ జర్నీలో ముఖ్యంగా ప్రెస్, ప్రెస్ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సహకరించిన మీకు అందరికీ, ఎందుకంటే మీ కృషి లేకపోతే నాకు ఈ పదవి వచ్చే ప్రసక్తే లేదు, మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నామో ఈ కమింగ్ జర్నీలో కూడా మనం అదే విధంగా మీరు మాకు నాకు సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. మనకి మనకందరికి తెలుసు, మొన్న 2-3 ప్రెస్ మీట్లలో మనం వైసీపీ ఎమ్మెల్యేలు చేసే దోపిడీల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక ఎమ్మెల్యే కాదు, ఉండే ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్టైల్లో కొత్త కొత్త కోణాల్లో కొత్త కొత్త ఐడియాస్తో డబ్బులు దోసుకుంటున్నారు అనే విషయం నెల్లూరు ప్రజలకు అందరికీ మనం తెలియజేయడం జరిగింది. ఈరోజు కొత్తగా ఒక కుంభకోణం బయటకు వచ్చింది. ఈ కుంభకోణం ఎవరితో కాదు, నాజూకుగా సన్నంగా ఉండే మన డలాడి గోవర్ధన్ రెడ్డి. డలాడి గోవర్ధన్ రెడ్డికి కాన్స్టిట్యుయెన్సీలో కొత్తలకూరు మండలంలో జరిగిన ఈ కుంభకోణం గురించి ఈరోజు మీకు వివరిస్తాను. ఈరోజు కొత్తలకూరు మండలంలో ప్రభగిరి అనే కొండలు ఉన్నాయి. 5 కొండలు, ఒక కొండ కాదు, చరిత్ర ఉండే కొండలు. చరిత్ర కానీ నెల్లూరు జిల్లాలో చాలా మందికి ఆ చరిత్ర తెలియదు. కాబట్టి అసలు ఈ కొండకుండే విశేషం ఏంది అనేది ఒక 1 మినిట్లోనో 2 నిమిషాల్లో నేను చెప్పేస్తాను మీకు. ఈ కొండల్లో 1500 సంవత్సరాలు ముందర చోళ రాజు గారు, పద్మరాజు చోళ అనే చోళ వంశంలో ఉండే రాజుగారు 101 గుళ్ళు పెట్టాడు ఈ 5 కొండల మీద. ఎన్ని టెంపుల్స్? 101 గుళ్ళు. ఈ 101 గుళ్ళు చాలా విశేషమైన హిస్టరీ ఉంది వీటి. ఈ గుళ్ళు ఉండేది కొండ మీద. వాళ్ళు ఏం చేశారంటే నీళ్ల కోసము ఈ ప్రతి గుడికి తొమ్మిది 100 మీటర్ల పైన బావిలు తవ్వి, ఆ బావిల్లో నుంచి కొండ మీదకి నీళ్లు వచ్చేటట్టు చేశారు. 1500 సంవత్సరాల ముందర చేసిన పని. ఈ గుళ్ళు చోళ వంశం వెళ్ళిపోయిన తర్వాత ఒక 50 సంవత్సరాల నుంచి పూజలు గీజలు మానేశారు, కానీ గుళ్ళు మాత్రం అన్ని అక్కడనే ఉన్నాయి.
గుప్త నిధుల కోసం కొంతమంది తవ్వడం, కొన్ని టెంపుల్స్ డ్యామేజ్ కావడం, ఆ గుళ్ళు ఇది కావడం జరిగింది. ఈ గుళ్ళల్లో ఆ ఊరు ఉండే దళిత వాడ ఈ కొండలు అంటే వాళ్ళకి చాలా శ్రేష్ఠ. ఇప్పటి నుంచిగా తరతరాలుగా అక్కడ గుళ్ళు ఆ వాతావరణంలో ఆ కొండల్ని వాళ్ళు పూజిస్తారు. అసలు కథ ఎప్పుడు మొదలైందంటే 2018 మార్చ్ 3 తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వంలో ఆ 5 కొండలకు సంబంధించి మైనింగ్ లీజు ఇవ్వడం జరిగింది. మైనింగ్ లీజ్ ఇచ్చింది మేమే, దాంట్లో డౌటే లేదు. కానీ మైనింగ్ లీజ్ ఇవ్వగానే ఆ ఊర్లో ఉండే ప్రజలందరూ తిరుగుబడి ధర్నాలు చేసి ఇది ఈ ఇక్కడ గుళ్ళున్నాయి, ఇది సనాతన ధర్మానికి సంబంధించిన కొండలు, సనాతన ధర్మానికి సంబంధించిన స్థలము, ఇక్కడ మైనింగ్ చేసేదానికి లేదు అని చెప్పగానే ఆ రోజు వీళ్ళందరూ చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి చంద్రమోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన ఇమీడియట్ గా కనుక్కొని ఇది ఆపిమండం జరిగింది. కానీ ఎలక్షన్ టైం అది 2019 24 మార్చ్ మా కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా దూరాడు దాంట్లోకి, ఆ ఊరికి పోయాడు. పాపం మా దళారి గోవర్ధన్ కి అప్పుడు బేరియాట్రిక్ సర్జరీ చేయలే, బాగా లావుగా ముద్దుగా గుండ్రంగా ఉన్నాడు, కొండ ఎక్కాడు పాపం. ఇదిగోండి ఫోటో, పాపం కష్టపడి కొండెక్కాడు. ఇదిగోండి పాపం కష్టపడి కొండెక్కాడు. ఫేస్బుక్ ఆయన ఫేస్బుక్ లో పెట్టిందే, కష్టపడి కొండెక్కి దిగాడు. ఆయన ఫేస్బుక్ లో 2019 24 మార్చ్ 8:06 ఆయన పెట్టిన పోస్టు, కొండ కాదు కదా బండను కూడా తాకనివ్వము, గిరిజన బ్రతుకులకి అండగా నిలుస్తాను. ఓట్ ఫర్ దళారి అని అనాలా, అంత సీన్ లేదు. ఆయన ఆ రోజు ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ ఊర్లో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ అది. ఒక్క నిమిషం నేను ఒక్క రాయి కూడా ఈ కూడా ఒక్క రాయి కూడా తీసుకోలేదు. నేను అధికారులతో మాట్లాడుతాను, వాళ్ళు ఎన్ని పద్ధతులు తెచ్చుకున్నా ఎన్ని కాగితాలు కట్టుకున్నా ఇక్కడ వచ్చి పని చేస్తున్నట్టు పని ఉంది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా దీని విషయంలో నేను మనం కాబట్టి ఈ రెండు విషయాల కోసం ఈరోజు రావడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే అనుమతించినటువంటి మానవీయ ఉందో ఎంత అనుమతించారో చూద్దాం. అనుమతించిన అంతరం అయితే హార్మ్ చేద్దాం, లేకపోతే అసలు ఎన్ని ఎకరాలు మైనింగ్ చేస్తున్నారో కూడా చూద్దాం. వైఫ్ ఒక్క రాయ ఒక్క బండ కూడా తినేను అని చెప్పిన కాకాణి గోవర్ధన్ రెడ్డి చప్పట్లతో మోగించారు ఆ రోజు ఆ ఊరి జనాలు. కానీ అసలు కథ అప్పుడు మొదలైంది.
మైనింగ్ ఆపేశారు. ఎలక్షన్లు జరిగిపోయి ఊరు వాళ్ళు ఆ ఊర్లో ఉండే జనాలు కాకాని గోవర్ధన్ రెడ్డిని దేవుడిగా చూశారు. ఈరోజు అడుగుతున్నా దళారి గోవర్ధన్ ఎక్కడికి పోయిందా కొండ పెట్టింది మిషన్లు పెట్టి తవ్వుతున్న గోవర్ధన్ రెడ్డి మిషన్లు పెట్టించి తవ్వుతున్న గోవర్ధన్ రెడ్డి ఇదిగోండి కొండ కొండని కంప్లీట్ గా తీసేసి సదరంగా చేసేసిన దళారి గోవర్ధన్ రెడ్డి. ఆ రోజు పత్రికా మిత్రులందరూ మీరు మీరు రాసింది మైనింగ్ పనులు అడ్డుకుంటాం, ఎన్ని కొండలైనా ఎక్కుతా, ఎన్ని కొండలైనా ఎక్కుతానన్నాడంట ఆయన. దేనికి? మిగతా కొండల్లో ఏమన్నా దోసుకోవచ్చానా? చూసుకోండి, మైనింగ్ పనులు అడ్డుకుంటాం ఎమ్మెల్యే కాకాని పీజీ పట్నం ఒక్క రాయిని కూడా కదలనివ్వను. ఇంకా రుజువు కావాలని అడుగుతున్నా, ఫోటోలతో చూపిస్తున్నాం, ఫోటోలతో మైనింగ్ చేసి కొండలు నాకేశారు మీరు. ఈరోజు జిల్లా మంత్రికి ఇద్దరిని అడుగుతున్నా, ఇంతేనా మీ బ్రతుకు? ఇంతేనా? దోచుకుంటా ఉంటే గమ్ముగా ఉంటారా? యాక్షన్ తీసుకుంటారా? ఈరోజు హిందూ దేవాలయాలు ఉండే స్థలం, హిందూ దేవాలయంలో సనాతన ధర్మాన్ని కాపాడించిన బాధ్యత మన అందరి మీద ఉంది. మా గుళ్ళల్లో మా కొండల మీద ఉండే గుళ్ళు తోసేదానికి హక్కు ఎవరిచ్చారు మీకు అని అడుగుతున్నాం. ఈరోజు కాకపోయినా రేపు ఆ దేవుళ్ళకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ పాపం ఎక్కడికి పోదు గోవర్ధన్ రెడ్డి, దళారి గోవర్ధన్ రెడ్డి, ఈ పాపం ఎక్కడికి పోదని నీకు మనవి చేస్తున్నా. గుర్తు పెట్టుకో, ఇప్పుడు కన్నా వందింతలు అనుభవిస్తాను. దళారి గోవర్ధన్ ప్రైవేట్ ఆర్మీ, దళారి గోవర్ధన్ రెడ్డి ప్రైవేట్ ఆర్మీ, ప్రైవేట్ సైన్యం. ఆ ఊళ్ళ మీద పడి కలెక్టర్కి ఆర్టీఓకి పిటిషన్లు ఇస్తే భయభ్రాంతులు చేస్తారా వాళ్ళని పోలీసు వాళ్ళని పెట్టుకొని? మీ ప్రైవేట్ ఆర్మీ కొండ కొండ తినేశారు. సనాతన ధర్మానికి సంబంధించిన కొండ కొండ నాకేశారండి. ఈరోజు ఫోటోలతో కూడా రుజువు ఒక బండన్నాడే ఆ ఊళ్ళో వాడు నమ్మేదే, కానీ పాపం పల్లెటూరోళ్ళం కదయా మేమా, మేము పల్లెటూరోళ్ళం మాకు అంత తెలివి ఉండదు మీలాగా. కొండ మీద వేస్తామని వాళ్ళకి తెలియదు పాపం. నువ్వు బండన్నావు, నువ్వు తప్పు తీరా, నువ్వు బండే తిన్నా, కొండ మింగావు. బండ కాదు కొండ, కొండ మింగిన అదో కొండ. ఈరోజు దళారి గోవర్ధన్ రెడ్డి, ఈరోజు నేను చెప్తున్నా నా శమం రాస్తున్నావు. ఏమన్నా ఒక్క బండ ఇక్కడి నుంచి కదిలితే నా శవం రాస్తుందని చెప్పి నువ్వు ప్రెస్ మీట్లో చెప్పున్నావు, రైతులకు చెప్పావు, ఆ ఊళ్ళో ఉండే వాళ్ళకి చెప్పావు. మరి అదేదో చెప్తా చూడు, ఏందని కదా మాట మడం, మాట తప్ప మడం తిప్పం. ఆయన మాట తప్పలా, మడం తిప్పలా, ఆయన మంట తినేది కదా, ఆయన ఒక మంట తీసుకుంటే మాట తప్పినట్టు కొండ మింగాడు. ఈరోజు నేను బిడ్డ అడుగుతున్నా, ఒక కొండ నాకేశారు, మిగతా కొండలు మైనింగ్ జరుగుతుంది, కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్పేది ఒకటే, మీరు యాక్షన్ తీసుకుంటారా, ఈ మైనింగ్ ఆపుతారా, లేదు మా దళారి గోవర్ధన్ రెడ్డి పేరును మారుస్తారా, కాకాని అని తీసి దళారి కొండారెడ్డి అని పెట్టుకుంటాం, కొండ గోవర్ధన్ రెడ్డి అంటే కొండ కదా, చరిత్రలో నిలిచిపోవాలా. ఈరోజు కలెక్టర్ గారికి చెప్తున్నాం, మీరు కూడా ఒక హిందూ,
మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు, యాక్షన్ తీసుకోండి సార్. మిగతా కొండలన్నా కాపాడండి, ఒక కొండ నాకేశారు, మిగతా కొండలన్నా నాకుండా ఆపాల్సిందిగా ఈరోజు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా ఈరోజు మేము కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఏ విధంగా దోచుకున్నారో కూడా మీకు ఒక్కసారి నేను చూపిస్తాను. కూర్చో.